రిలయన్స్ జియో రాకతో మార్కెట్లో ప్రకంపనలు రేకెత్తిన విషయం విదితమే. దిగ్గజ టెల్కోలకు షాక్ ఇస్తూ దూసుకొచ్చిన జియో స్పీడ్ విషయంలో కాస్త వెనుకబడిందని జియో యూజర్లు వాపోతున్నారు. కనీసం 20 Mbps కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జియో స్పీడ్ ను పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్ అందుబాటులోకి వచ్చాయి. మీరు వాటిని ఫాలో అయితే చాలు, జియో స్పీడ్ ని 40 Mbps వరకు పెంచుకోవచ్చు. నెట్వర్క్ సెట్టింగ్స్ చేంజ్. మీరు మీ ఫోన్ సెట్టింగ్స్ లోని నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వెళ్లి APN కొత్తది క్రియేట్ చేసుకోండి. అక్కడ ఈ కింది వివరాలను పొందుపరచండి. నేమ్ జియో 4G న్యూ, APN జియో నెట్, APN టైప్ డిఫాల్ట్, ప్రాక్సీ నాట్ సెట్, పోర్ట్ నాట్ సెట్, యూజర్ నేమ్ నాట్ సెట్, పాస్వర్డ్ నాట్ సెట్, సర్వర్ www.google.com, MMSC నాట్ సెట్, MMS ప్రాక్సీ నాట్ సెట్, MMS పోర్ట్ నాట్ సెట్, MCC 405, MNC 857, 863 ఆర్ 874, అథెంటికేషన్ టైప్ నాట్ సెట్, APN ప్రోటోకాల్ IPv4 ఆర్ IPv6. నెట్వర్క్ మోడ్. అన్ని ఫోన్లకు సిమ్ వేయగానే ఆటోమేటిక్ గా సిమ్ నెట్వర్క్ చూపిస్తుంది, అయినప్పటికీ ఓసారి చెక్ చేసుకోవడం మేలు. ఇందుకోసం మీరు సెట్టింగ్స్, నెట్వర్క్ సెట్టింగ్స్, ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ 4G LTE అని సెట్ చేసుకోండి. VPN యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా జియో స్పీడ్ పెంచుకోవచ్చు. ఇండియన్ ఐపీ సపోర్టెడ్ VPN డౌన్లోడ్ చేసుకుంటే జియో స్పీడ్ పెరుగుతుంది. ఇందుకోసం మీరు VPN మాస్టర్ ఆర్ SNAP VPN కానీ డౌన్లోడ్ చేసుకుని వాటిని ఓపెన్ చేసి ఇండియన్ సర్వర్స్ కి కనెక్ట్ అయితే చాలు, ఇది కూడా జియో స్పీడ్ ని పెంచుతుంది. ఇందుకోసం మీరు గూగుల్ ప్లేస్టోర్ నుండి MTK ఇంజనీరింగ్ మోడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ ఓపెన్ చేసి MTK సెట్టింగ్స్, బ్యాండ్ ఆప్షన్స్, సెలెక్ట్ LTE మోడ్ క్రియేట్ చేసుకోండి. బ్యాండ్ 40 సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయిపోయిన తర్వాత దీన్ని సేవ్ చేసి మీ ఫోన్ రీస్టార్ట్ చేయండి. మీ జియో స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. రిలయన్స్ జియో వివిధ రకాల డేటా స్పీడ్లను వివిధ రకాల బ్యాండ్లలో ఆఫర్ చేస్తుంది. వాటిలో బ్యాండ్ 40 ఇతర బ్యాండ్లతో పోలిస్తే వేగవంతమైన డేటా స్పీడ్స్ ను ఆఫర్ చేస్తుంది. మీ ఫోన్ LTE బ్యాండ్ ను బ్యాండ్ 40 కి మార్చుకోవడం ద్వారా హై డేటా స్పీడ్ ను మీరు ఆస్వాదించవచ్చు. మీరు క్వాల్కమ్ ప్రాసెసర్ తో వస్తున్న స్మార్ట్ ఫోన్లను వాడుతున్నట్లయితే ##4636#*#*, సీక్రెట్ కోడ్ ను అప్లై చేసి LTE బ్యాండ్ ను బ్యాండ్ 40 కి మార్చుకోవచ్చు. అయితే ఈ ట్రిక్ 1+3, Xiaomi MI5 వంటి క్వాల్కమ్ చిప్ డివైజ్లలో మాత్రమే వర్క్ అవుతుందని గ్రహించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.